విదేశీ బొమ్మల దిగుమతితో దేశ బొమ్మల పరిశ్రమ నాశనమైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రభుత్వ కృషితో నేడు పరిస్థితులు మారుతున్నాయన్నారు. గుజరాత్ అహ్మదాబాద్ లో ఖాదీ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా స్వాతంత్ర్య పోరాటంలో చరఖా ప్రాముఖ్యతను తెలియజేస్తూ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చరఖా తిప్పారు. ఆ తర్వాత ఖాదీ కళాకారులతో మాట్లాడారు. సబర్మతి రివర్ ఫ్రంట్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా ఉన్నత అధికారులు హాజరయ్యారు. దాదాపు 7500 మంది మహిళా ఖాదీ కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 1920 నుంచి ఉపయోగించిన వివిధ తరాలకు చెందిన 22 చరఖాలను ప్రదర్శించారు. స్వాతంత్ర పోరాటంలో ఉపయోగించిన ఎరవాడ చరఖా నుంచి నేటి ఆధునిక చరఖా వరకు ఇందులో ప్రదర్శించారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఖాదీని దేశ ఆత్మ గౌరవానికి చిహ్నంగా గాంధీ మార్చారని కొనియాడారు ప్రధాని నరేంద్ర మోడీ. కొన్ని కారణాల వల్ల నేడు గ్రామీణ పరిశ్రమ దెబ్బతిన్నాయన్నారు. ఖాదీ స్వాతంత్ర ఉద్యమానికి శక్తిగా మారిందన్నారు. చరఖా తిప్పటం చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయన్నారు మోడీ. ఒకే వేదికపై 7500 మంది మహిళలు ఖాదీ తిప్పటం గొప్పగా అనిపించిందన్నారు. आज का ये खादी उत्सव इन पंच प्राणों का एक सुंदर प्रतिबिंब भी है. स्वदेशी का एहसास कराया. आजादी के बाद उसी खादी को अपमानित नजरों से देखा गया. आजादी के आंदोलन के समय जिस खादी को गांधी जी ने देश का स्वाभिमान बनाया, उसी खादी को आजादी के बाद हीन भावना से भर दिया गया. సబర్మతి నదిపై పాదాచారుల కోసం నిర్మించిన అటల్ బ్రిడ్జ్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 300 మీటర్ల పొడవు, 400 మీటర్ల వెడల్పు ఉన్న ఐకానిక వంతెనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టారు. దాదాపు 74 కోట్ల రూపాయల వ్యయంతో ఈ బ్రిడ్జ్ని నిర్మించారు. నదీ తీరంలో పర్యాటకం అభివృద్ధి చెందటానికి ఈ బ్రిడ్జ్ ఉపయోగపడనుంది. దీంతో పాటు అహ్మదాబాద్ నగరంలోని తూర్పు పడమరల్ని కలపనుంది. ఈ వంతెనకు తూర్పు పడమరల్లో మల్టీలెవల్ కార్ పార్కింగ్ కలిగి ఉంది. ఫ్లవర్ పార్కులు, ఆర్ట్ కల్చరల్ ఎగ్జిబిషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పశ్చిమంగా ఉన్న ఫ్లవర్ పార్క్, తూర్పు వైపున ఉన్న ఆర్ట్ కల్చరల్ కేంద్రాలని అటల్ బ్రిడ్జ్ కలుపుతోంది.